దేవి కరుణించిన పూజారి వరమివ్వని చందంగా తయారైంది దుర్గ గుడి పరిస్థితి. భక్తులకి సకల సౌకర్యాలు అమలు చేసే స్తోమత దుర్గ గుడికి ఉన్నా అమల్లో మాత్రం నిర్వాహకులు ఎప్పుడు విఫలమవుతూనే ఉన్నారు. నిత్యం భక్తులు పర్యాటకులతో రద్దీగా ఉండే దుర్గ గుడి పరిసరాల్లో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతకీ అసలు సమస్య ఏమిటి? ఉన్న సౌకర్యాలను ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. విజయవాడ అనగానే టక్కున గుర్తొచ్చేవి కృష్ణానది, దానిపైనున్న ప్రకాశం బ్యారేజీ, పక్కనున్న ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ మల్లేశ్వర దేవస్థానం. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల జాబితాలో దుర్గగుడిది 108వ స్థానం. 10 ఏళ్ల క్రితంతో పోల్చితే దేవాలయ పరిసరాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇరుకుగా ఉన్న దేవస్థానం ఇప్పుడు సువిశాలంగా తయారైంది. దేశ విదేశాల నుంచి విరాళాలు వస్తుండడం వల్ల దుర్గగుడి ఆదాయం గణనీయంగా పెరిగింది. కానీ భక్తులకు అందించే సేవల విషయంలో పాలక మండలి తీరు అసంతృప్తికి గురిచేస్తోంది. 2 ఏళ్ల క్రితం వరకు దుర్గఘాట్ నుంచి పైకి రావటానికి ఉన్న రవాణా సదుపాయం ఇప్పుడు లేకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉన్న ఒకే ఒక్క బస్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాల్సిన దుస్థితి. మేము ఇక్కడ విజయవాడ దుర్గం గుడికి వచ్చాం. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఘాట్ నుంచి పిల్లల నుంచి నడవడాక చాలా అవస్థలు పడుతున్నాం. అండ్ చాలా గట్టిగా ఉన్నాయి కదండి, కాబట్టి మేము అవసరం పడుతున్నాం మరి. కానీ బస్సు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది, మరి బస్సు వెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఒకప్పుడు ఘాట్ రోడ్డుపై నడవాలంటే ఎంతో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. కానీ విస్తరణ పనులతో వాహనాలు సులువుగా ఘాట్ పైకి వస్తున్నాయి. బస్సులు రావటానికి కూడా కావలసినంత స్థలం ఉంది. కానీ బస్సులు రాకపోవటం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్గఘాట్ నుంచి పుణ్యస్నానాలు చేసి వచ్చేవారు, తలనీలాలు ఇచ్చి వచ్చేవారు, భవానీపురం నుంచి వచ్చేవారంతా కాలినడకనే రావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధులు, పసిపిల్లల తల్లులు లగేజ్తో నడవలేక అవస్థలు పడుతున్నారు. కార్లు, బైకులు వస్తే దుర్గగుడికి ఆదాయం పెరుగుతుందనే భావనతో అధికారులు బస్సులు తిప్పటానికి ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నా పేరు శ్యామ్ కుమార్, మేము తణుకు నుంచి వచ్చాం. ఇక్కడ ఏదో సరైన ట్రాన్స్పోర్ట్ ఏం లేదండి. ఈయన నడిచి ఘాట్ రోడ్ నుంచి చంటిపిల్లడితో నడవాలని చాలా ఇబ్బంది. బస్సు కూడా టయానికి లేదండి, అందువల్ల ఇంకేది లేదని మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ వేరే అదర్ ట్రాన్స్పోర్ట్లు వాళ్ళు అందరూ వ్యాను వాళ్ళు 30 రూపాయలు 40 రూపాయలు ఇవి అడుగుతున్నారు. అందులో కూడా ఖాళీ లేదని ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, మేము ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం దుర్గగుడి పరిధిలో 6 బస్సులు ఉన్నాయి. 3 కింద తిరుగుతుండగా 1 ఘాట్ పైన తిరుగుతోంది. దాతలిచ్చిన మిగతా 2 బస్సులు పర్మిట్ రాలేదనే సాకుతో సివి రెడ్డి స్థలంలోనే నిలిపేశారు. ఇప్పుడు బయట తిరిగే బస్సులు రైల్వే స్టేషన్ టు గుడి, బస్ స్టేషన్ టు గుడికే తిరుగుతున్నాయి తప్ప ఘాట్ రోడ్డుపైకి రాని దుస్థితి. నడక తమ వల్ల కాదంటున్న భక్తులు ఘాట్ రోడ్డుపైకి బస్సులు వేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గతంలో ఘాట్ రోడ్డు దాకా మన సిటీ సర్వీస్ నడిపేవాళ్ళు. మరి ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాల నుంచి ఘాట్ రోడ్లో బస్సులు నడపడం చాలా భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు. మేము కింద దిగువ నుంచి కొంచెం ఆరోగ్యరీత్యా బాగోపోయినా కింద నుంచి మేము నడుచుకుంటూ పైకి అమ్మవారిని దర్శించుకుందామని, మేము మరి ఆ అమ్మ దైవం ఉండాలని మేము వస్తున్నాము. మరి జనాలు దీన్ని కొంచెం అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని పైకి నడిచేలాగా బస్సుని సౌకర్యం తీసుకురావాలని కోరుకుంటూ. సాధారణంగా బస్ స్టేషన్ నుంచి దుర్గగుడికి రావటానికి ఒక్కో టికెట్ ఛార్జీ 10 రూపాయలు. తద్వారా మంచి ఆదాయం కూడా వస్తోంది. ఎప్పుడు బస్సు వచ్చినా ఫుల్ అయ్యే పరిస్థితి. ఫలితంగా ఘాట్ రోడ్ పైన తిప్పడం వల్ల గుడికి రాబడి భక్తులకి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్లవుతుంది. ఆ దిశగా దుర్గగుడి అధికారులు చొరవ చూపాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.